బస్సు సౌకర్యం కొరకు విద్యార్థులు దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం నుండి కాలినడకన నడుస్తూ కల్వకుంట గేటు నుండి మండల కేంద్రం నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీగా రావడం జరిగింది. జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు నీలం బాబు మాట్లాడుతూ, సార్లాపూర్, బచ్చురాజ్పల్లి, తిప్పన్నగుడ్ల, కల్వకుంట, రాజ్పల్లి పలు గ్రామాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు సరైన సమయంలో బస్సులు రాక కళాశాల తరగతులకు, పరీక్ష సమయంలో పరీక్షలకు చేరుకోలేకపోతున్నారని, గతంలో ఈ మార్గాల వెంబడి బస్సు సౌకర్యం ఉందని, మళ్లీ బస్సులను రద్దు చేసి ఇప్పుడు 10 గంటల సమయానికి మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేకనే ప్రభుత్వ బస్సులను ఆశ్రయిస్తున్న ఈ విద్యార్థుల భవిష్యత్తు మధ్యలోనే అంతమవుతోందని అన్నారు. అనంతరం వినతి పత్రాన్ని ఎంఆర్ఓ ఆనందరావుకు ఇవ్వగా ఆయన స్పందిస్తూ డిఎంతో మాట్లాడడం జరిగింది. కేవలం బస్సు సమయమే మార్చడం జరుగుతోందని, కొత్త బస్సులు వచ్చేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బాలామణి, ఎస్ఎఫ్ఐ మండల ప్రధాన కార్యదర్శి జగన్, విద్యార్థులు పాల్గొన్నారు. Thanks for watching. Please like, share and subscribe for more.